కరోనా కష్టాలు అన్ని ఇన్ని కావు. ఆహారం దొరక్క సంచార జాతుల వారు వెలవెల్లాడుతున్నారు. వీరి బాధలు అటు గ్రామ వాలంటీర్లు గాని ఇటు అధికారులు గాని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో పిల్లలు కూడా పస్తులుండాల్సిన దయనీయ పరిస్థితి. అనంతపురం జిల్లాలో సంచార జాతుల కష్టాలపై మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. లాక్డౌన్ విజయవంతంగా కొనసాగుతుంది. పేద మధ్యతరగతి కుటుంబాలతో పాటు దినసరికులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి. ప్రస్తుతం చూసినట్టయితే నగర శివారులో ఉన్న బుడగ జంగాల కాలంలో ఇక్కడ చూసినట్టయితే దాదాపు 60 కుటుంబాలు ఉన్నాయి. చాలా ఇబ్బంది పడే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి చూడొచ్చు అందరూ కూడా చాలా పేదవాళ్ళు. ఈరోజు బయటికి వెళ్ళి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వచ్చి ఇలా ఇల్లు కూడా సరిగా లేని పరిస్థితి. లాక్డౌన్ వల్ల వీళ్ళు ప్రత్యక్షంగా ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వారి మాటలు తెలుసుకున్నాం. ఎలా బతుకుతున్నారు, ఏంటి మీ పరిస్థితి ఎలా ఉంది? వ్యాపారాలు చేసుకునే వాళ్ళం సార్. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన వల్ల మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము. చిన్నపిల్లలు ఉన్నారు, రోజుకొచ్చి కొందరు వచ్చి ఫుడ్ ఇస్తున్నారు, అది తిని మేము జీవనాధారం చేసుకుంటున్నాం సార్. ఇట్లా మేము వ్యాపారాలు చేసుకునే వాళ్ళం సార్. మేము వ్యాపారం ఫ్యాన్సీ ఐటమ్ అది చేసుకొని బతికే వాళ్ళం సార్. అవి ఎక్కడా పోయేకి చేసేకి లేదు. కొందరు వచ్చి బియ్యం ఇచ్చినారు, కాయగూరలు ఇచ్చినారు, అవి తిని జీవనాధారం చేసుకుంటా ఏదో 3 పూట్ల తినేవాళ్ళం, 2 పూట్ల తినుకుంటా ఉన్నాము. పిల్లలు బాగా చేసుకోవాలంటే ఇంట్లో కాడుండి శుభ్రంగా ఉండాలని మేము కానీ అందరికీ చెప్తున్నాము. నీట్గా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నాము. ప్రతి ఒక్కరూ బాగుండాలా. ఈ కరోనా ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. మాకు జీవనాధారం ఇంకా ఎవరన్నా సాయం చేసే వాళ్ళు ఉంటే లక్షణంగా వచ్చి సాయం చేస్తే మేము కానీ సంతోషిస్తాం సార్. ఏం చేయదు సార్, మా పరిస్థితి ఇట్లుండది. బయట పోతే వ్యాపారం పోతే పోలీసు వాళ్ళు రానిటంలా వాళ్ళు కొడతా ఉండారు. వ్యాపారం పోతే మా పిల్లలు బిందెలు అమ్ముకుంటాము, మేము పూసలు అమ్ముకునే వాళ్ళం సార్. ఆ స్టోర్లోని బియ్యం ఇస్తే అవి చేసుకుంటే పిల్లలకు పెట్టి మేము పస్తులు పండుకుంటాం సార్. చూడవచ్చు సార్, చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. దాదాపు 5 సంవత్సరాలు ఖాళీలు ఉంటానని చెప్తున్నారు. మొత్తం చిన్న చిన్న కుటీరాలు వేసుకుని బతికే పరిస్థితి. సో ఎట్లా అనిపిస్తుంది మీరు చూస్తా అంటే, వీళ్ళు ఎట్లా వీళ్ళు ఆదుకుంటున్నారు? వీళ్ళు ముసలి వాళ్ళకి పిల్లలకు పెట్టి వీళ్ళు చాలా మంది ఉపవాసం కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళకి అన్నము అట్లాగే కొద్దిగా ఈ నిత్యావసర వస్తువులు కూడా ఇచ్చేస్తున్నాం. అట్లాగే మేము ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఏంటంటే, తినడానికి ఒకరోజు లేడు ఏదో భరిస్తాడు, 2 రోజు లేదు భరిస్తాడు, వారం రోజులు 10 రోజులు లేకపోతే వాడు ఏం చేస్తాడు? అసాంఘిక కార్యకలాపాలకు వాళ్ళు పాల్పడతాడు. వీళ్ళకి ఏమేమైతే కావాలో వాటిని అన్నిటి వనగూరిస్తే తప్ప, వీళ్ళకి ఒక సామాజిక భద్రత కల్పిస్తే తప్ప వీళ్ళు 3 పూటలు ఇంత అన్నం తిన్న పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా కానీ ఎందుకు ఇంతమంది పరిగెత్తుకుంటూ భోజనం కోసం మీకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంటారు? ఏమర్థం అవుతుంది మీకు? ఇక్కడ చాలా మంది దాతలు ఎవరు ఇప్పుడు వస్తారా, ఎవరు చేయనపెట్ట ఎదురు చూస్తారా? గవర్నమెంట్ ఇస్తుంది కానీ సరిపోవడం లేదు. 5 కేజీ బియ్యం, 1 కేజీ కందిపేడ, 1 కేజీ చక్కెర ఎక్కడ సరిపోతుంది? కాబట్టి వాళ్ళు రోజు ఎవరు వస్తారు, మాకు ఎవరు పెడతారని ఒక కాసుకుంటున్నారు. మేము రోజు దాదాపు 25 రోజుల నుంచి ఇలాంటి పేదరిక కాలనీకి వచ్చి చేతనంతా ఒకరోజు అన్నము, ఒకరోజు నిత్యావసర సరుకులు పెంచడం వస్తూ వాళ్ళ కష్టాలు ఆదుకుంటున్నా. వీళ్ళకి ఇక్కడ చూస్తే పూర్తిగా ఉండడానికి గుడారాలు తప్పనిచ్చి వాళ్ళకి ఏదైనా బయటికి బహిర్భూమికి వెళ్ళాలని చెప్పేసినంటే పూర్తిగా బయటికి పోయేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా అవసరము. కాబట్టి వీళ్ళకు ఈ శానిటేషన్ సంబంధించినటువంటి సరైనటువంటి కిట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి చూసినట్టయితే ఇక్కడ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి కూడా వీళ్ళు అర్ధాకలితో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైనా దాతలు ముందుకొచ్చి వీరికి ఆహార పదార్థాలు ఇస్తేనే కానీ వీళ్ళు పూర్తి స్థాయిలో భోజనం చేయ పరిస్థితి. మనం చూడవచ్చు అన్ని చిన్న చిన్న గుడారాలు వేసుకొని దాదాపు 65 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. కనీసం వీధి లైట్లు సరిగా లేని పరిస్థితి, డ్రైనేజ్ పోని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో చూసినట్టయితే ప్రభుత్వం ఇట్లాంటి కాలనీలు ఏమున్నాయో ఇలాంటి కాలం మీద దృష్టిని సారించి ప్రస్తుతం లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో బతకలేక చాలా అవస్థలు పడుతున్నారు. పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం ఈ బుడగ జంగాల కాలనీ పైన దృష్టిని సారించి వీళ్ళని ఆకలి బాధ తీర్చాలి, లాక్డౌన్ ఎత్తేసేంత వరకు అని చెప్పేసి వీళ్ళు దీనంగా ప్రభుత్వాన్ని కోరే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా శేఖర్తో ప్రతాప్, టీవీ 5.